హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ. మా ఛానల్లో ఇప్పటికే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది షేర్ చేయడం వల్ల మీరు చెప్పిన టాపిక్స్ నుంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాము. అండ్ వేమా డాట్ నెట్లో ముఖ్యంగా మాక్ టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నాము. ఏపీపీఎస్ సంబంధించిన గ్రూప్ 2 మాక్ టెస్ట్ మీరు రాయొచ్చు. లాస్ట్ వీడియోలో మనం చాప్టర్ వైజ్ టెస్ట్ 1 గురించి చూసాము, వాటిలో ఉండే సిలబస్ ఏది, దాంతోపాటు నెక్స్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆ టెస్ట్లో అనేది శాంపుల్ కూడా చూసాము. అండ్ మీరు మాక్ టెస్ట్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము, దాంతో మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతి టెస్ట్కి. సో ఫస్ట్ టెస్ట్ తర్వాత సెకండ్ టెస్ట్, ఈ వీడియోలో మనము సెకండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కొన్ని శాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసినప్పుడు చాప్టర్ వైజ్ టెస్ట్లో గ్రూప్ 2నే కాకుండా ఎస్ఐ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. సో మీరు దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ముఖ్యంగా అట్లీస్ట్ ఒక 70% పైన వస్తున్నాయి మార్క్స్ అనుకుంటే మనకు ప్రిపరేషన్లో ఒక మంచి లెవెల్లో ఉన్నట్టుగా అనుకోవచ్చు అన్నమాట. ఆ పేపర్ ఎలా ఉన్నా కూడా మన లెవెల్ ఒక 70 దాకా 70-75 లెవెల్లో పర్సంటేజ్ మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే మనం జస్ట్ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అన్నమాట. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు సిలబస్ మొత్తం కవర్ అవుతుంటుంది. ప్రతి చాప్టర్లో కవర్ చేయడంతో పాటు అన్ని ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇది. ఈ గ్రాండ్ టెస్ట్లో ఏమంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 1లో చూసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్, మనము అన్ని 6 మంత్స్ ఒకేసారి కాకుండా ఏ మంత్ కామన్ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల, ఎగ్జామ్ రాయడం వల్ల వాటిలో నుంచి అన్ని టాపిక్స్ మనకు టచ్లో ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. జనరల్ సైన్స్ కూడా ఎప్పుడు స్టాటిక్గా ఉంటుంది, ఇది లాస్ట్ వీడియో కూడా చూసినట్టుగా దీన్ని మొత్తాన్ని చదవకుండా ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క ఎగ్జామ్లో టాపిక్ని వైజ్గా దీన్ని డివైడ్ చేసుకుని టెస్ట్ రాయడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా ఈ ఫిలిమ్స్ వరకు చూసుకున్నప్పుడు ముఖ్యంగా నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమంటే మనం డెఫినెట్గా ఇవే ఉంటాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి, వాటి సమస్యల గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాటిలో నుంచి అంటే ఒక క్వశ్చన్ని సింపుల్గా అడిగి ఒక క్వశ్చన్లో ఏదో చిన్న టాపిక్ కవర్ చేయడం కాదు, ఒక క్వశ్చన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల, కాంప్లెక్స్గా తయారు చేయడం వల్ల మేము మీకు ఆ టాపిక్ ఒక జస్ట్ 5 క్వశ్చన్స్లోనే మేజర్ టాపిక్ మొత్తం, అట్లీస్ట్ 4-5 క్వశ్చన్స్లోనే మేజర్ టాపిక్ అంతా కవర్ అయ్యేలాగా మేము ప్రిపేర్ చేస్తున్నాం క్వశ్చన్ పేపర్స్. అండ్ పాలిటీ కూడా అంటే రెగ్యులర్ పాలిటీ కాకుండా ఇది జస్ట్ ఏంటంటే ఇది కాన్సెప్ట్ మీద ఉండింది. ఇది ఫిలిమ్స్లో ఎక్కువగా కాన్సెప్ట్ మీద ఉన్న పాలిటీ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 1లో పాలిటీ దీంట్లో అంటే దీనికి ఇది జనరల్గా మనం న్యూస్లో చూసేవి కానీ కాంట్రవర్సీస్ అంటే ఇంటర్నల్గా ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ పాలిటీ సంబంధించిన టాపిక్స్ మీద అన్నింటి అంటే ఇది డైరెక్ట్గా బుక్లోనో ఎక్కడో ఉండేది కాకుండా జస్ట్ స్టాటిక్ రిలేటెడ్గా దట్టు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అసలు, జ్యుడిషియల్ సిస్టంలో ఏం జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి, అండ్ ఇప్పటికి కులతత్వం అంటే ఏంటి, అన్నీ రిలేటెడ్గా స్టాటిక్ సిలబస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ పాలిటిక్స్ అన్నీ ఉంటున్నాయి. అండ్ జాగ్రఫీ ఇది కూడా ఎప్పుడు జాగ్రఫీలో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమంటే రివర్స్ గురించి డెఫినెట్గా క్వశ్చన్ లేకుండా ఎప్పుడు ఉండదు. దాన్ని మనము ఈ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గురించి ఒక రివర్ అట్లా కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మేము ఎక్కువ ఫోకస్ చేసి దట్టు అది అనలైటికల్గా ఉండేలాగా తయారు చేస్తున్నాం అన్నమాట క్వశ్చన్ పేపర్. సో మీరు ఇవి రాయడం వల్ల దీంట్లో మీకు అన్ని మెయిన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చాలా వాస్ట్ ఉన్నా కూడా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. డెఫినెట్గా పేపర్లో అలాంటి క్వశ్చన్స్ చాలా డెఫినెట్గా వస్తాయి. అలాంటి టాపిక్స్ చూసుకున్నప్పుడు రివర్స్ గురించి కానీ ఈ క్లైమేట్ గురించి కూడా అడుగుతారు క్వశ్చన్స్. సో ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు ఇవన్నీట్లో ఎలాంటి క్వశ్చన్స్ టచ్ అవుతున్నాయి అంటే ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లో ముఖ్యంగా అన్నీ కవర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్టాండర్డ్ ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, కరెంట్ అఫైర్స్ పాటు జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా దాని ఇవన్నీ డివైడ్ చేసాము. ఆ టాపిక్ మొత్తాన్ని ఈ టెస్ట్లో డివైడ్ చేసి ఏ టాపిక్కి ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ చదువుకొని ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఎన్విరాన్మెంట్ గురించి అండ్ అన్నీ కూడా ఇవి స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అడుగుతున్నాము. రీజనింగ్ అండ్ నెట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దీంట్లో బైఫర్కేషన్ గురించి, ఆ బైఫర్కేషన్ మొత్తంలోను దాన్ని డివైడ్ చేసినప్పుడు ఈ మనం సెకండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లో అడిగేది ఏమంటే శ్రీకృష్ణ కమిటీ అని అందరికీ తెలుసు. దీంట్లో ఈ కమిటీస్ ఏంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, దాంట్లో హెడ్ ఎవరు, తర్వాత వచ్చిన కమిటీస్ ఏవి, ఆ రిలేటెడ్ టాపిక్ మాత్రమే అంటే మొత్తం ఒకేసారి చదవకుండా ఈ బైఫర్కేషన్ మొత్తం కూడా ఒక సింపుల్ టాపిక్, ఒక టాపిక్ తీసుకొని చదవడం వల్ల మనకు ఆ టాపిక్ కవర్ అయిపోయినట్టుగా ప్లస్ ఆ ఎగ్జామ్కి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం వల్ల మనము ఒక్కొక్క టాపిక్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ పోవచ్చు మనం.
సెక్షన్ 2లో చూసుకున్నప్పుడు దీంట్లో ఇది ఏపీ హిస్టరీ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు. దీన్ని ఎప్పటికీ స్టాటిక్గా ఉండేది కాబట్టి ఇది మీరు ఒకసారి సిలబస్ ప్రకారం చూసి దాన్ని యూనిట్స్ లాగా డివైడ్ చేస్తాం కాబట్టి మీరు ఏ చాప్టర్ కంటే చదివేసి ఎగ్జామ్ రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 3లో చూసుకున్నప్పుడు ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ఎకానమీ అన్నప్పుడు డెఫినెట్గా మనం చదవాల్సింది ఏమంటే ఎకనామిక్స్ సర్వే చదవాలి, ఇండియన్ ఎకనామిక్స్ సర్వే చదవాలి, ఏపీ ఎకనామిక్స్ సర్వే కూడా చదవాలి. సో దాంతో మనకు ఏమైతే అంటే అసలు అగ్రికల్చర్ సెక్టార్స్ గురించి కానీ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్స్ గురించి కానీ అండ్ సర్వీస్ సెక్టార్ గురించి వాటిలో డెవలప్మెంట్స్ ఏమి స్కీమ్స్ ఏమి అలాంటివన్నీ కూడా మనం టచ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ మీ టెస్ట్ రాయడం వల్ల మీకు అన్నీ ఒకేసారి కాకుండా చాప్టర్ వైజ్ టెస్ట్ మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా రాయడం వల్ల మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది కాబట్టి ఈ సిలబస్ ఇది చూసుకోవచ్చు మీరు. సెక్షన్ 1, 2, 3 డివైడ్ చేసి దాంతో ఏవి అవసరమో అని ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ అన్నింటినీ కవర్ చేస్తూ ఉందన్నమాట. దీంట్లో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూసినప్పుడు జాగ్రఫీ క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ దీంట్లో సరైన గుర్తించని అన్నప్పుడు ఎక్కువగా అనలిటికల్గా మల్టిపుల్గా కాంప్లెక్స్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఎప్పుడు యమునా నది ఉత్తరాఖండ్లోని గర్వాల జిల్లాలో జన్మించింది ఇది ఒకటి. నెక్స్ట్ గంగా నదికి అతిపెద్ద ఉపనది రామ్ గంగా, సోన్ నది నర్మదా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది అని. ఇప్పుడు వీటిల్లో ఉండేది ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చారనమాట. దీంతో చూసుకున్నప్పుడు ఆన్సర్ మనకు సి వచ్చింది. సి అంటే ఏంటి ఇక్కడ ఓన్లీ ఏ, ఇది కరెక్ట్, ఇది రామ్ గంగా అనేది తప్పు అండ్ నెక్స్ట్ ఈ సి అనేది కూడా తప్పు. మరి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో గంగా నదికి అతిపెద్ద ఉపనది యమునా నది, దీనికి ఇంత కిలోమీటర్స్లో ఉంది నది. సోన్ నదికి అనేది సోన్ నది నర్మదా నదికి వ్యతిరేకంగా దిశలో ప్రవహిస్తుంది సోన్ నది. అంటే ఇది ఎక్కడ కలుస్తుంది గంగా నదిలో అనేది కూడా మళ్ళీ అంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు ఆ స్టేట్మెంట్స్ తప్పు అనేది ఎందుకు అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. హిస్టరీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ సమావేశాలు అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. కాంగ్రెస్ సమావేశాలు ఏ ప్లేస్లో జరిగినాయి, దానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ ఎవరు, ప్లేస్ అక్కడ మెయిన్ రెజల్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సమావేశాల్లో చాలా ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ తీసుకుంటారు, కొన్ని మూమెంట్స్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో అట్లా కూడా మనకు హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటాయి. ఇచ్చినప్పుడు 1885 నుండి నెక్స్ట్ ఎక్కువగా బాంబే, కలకత్తా, మద్రాస్, అలహాబాద్ వీటన్నిటిలో ఒక్కొక్క ప్రాంతాన్ని ప్లేస్ మారుస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి అని అంటే దీని కాన్సెప్ట్ మీద అడుగుతున్నారు అనమాట. ఫ్యాక్టే కాకుండా కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. దీని రీజన్స్ ఏమంటే అన్ని ప్లేస్ మార్చాల్సిన అవసరం ఏముంది అంటే అందరూ లీడర్స్కి అవగాహన కల్పించాలనుకుంటున్నారా, ప్రాంతీయ సమస్యలపైన అవగాహన కోసం అంటే దేశం మొత్తాన్ని ఐక్యం చేయడానికి అనుకుంటే దీంట్లో ముఖ్యమైన ఆర్థిక సహాయం గురించి వాళ్ళు కోరుకోరు. సో వీళ్ళ ఇన్వెషన్ ఇది కూడా అయిండొచ్చు, ప్రాంతీయ సమస్యల మీద అవగాహన కూడా అయిండొచ్చు. కానీ మెయిన్గా చూసుకున్నప్పుడు మనము దేశం మొత్తాన్ని ఐక్యం చేయడం గురించి అనమాట. అందరు ఒక్కొక్క అంటే యాక్చువల్గా ఇది అందరు నాయకులకు అవకాశం కల్పించడం అనేది కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఒక ప్రాంతంలో సపోజ్ గుజరాత్లో జరిగింది అనుకోండి సమావేశము, ఆ గుజరాత్లో ఉండే లోకల్ లీడర్స్ అవడానికి ఛాన్స్ లేదు, అధ్యక్షుడిగా అవడానికి ఛాన్స్ లేదు. వేరే ప్రాంతంలో అయినప్పుడే అధ్యక్షుడిగా అవుతారు. సో దీంట్లో మనం కాన్సెప్ట్ మీద కూడా ఆలోచించినప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వీటిలో ఎక్కడ జరిగింది ఇవి కూడా అడుగుతారు క్వశ్చన్ పేపర్లో. ఇలాంటివి కూడా ఉంటాయి, ఏ ప్రాంతంలో ఎక్కడ అలాంటివి కూడా ఉంటాయి. దాంతోపాటు కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలన్నట్టుగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఆన్సర్ అనేది సి అన్నమాట దీంట్లో. సో దేశం మొత్తాన్ని ఐక్యం చేయడం గురించి. నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ గురించి, ఏపీ స్కీమ్స్ కానీ ఇండియన్ స్కీమ్స్ కానీ అడుగుతున్నారు. స్వదేశీ దర్శన్ కార్యక్రమం కింద పర్యాటక సర్క్యులర్ అభివృద్ధి చేస్తారు, ఇది ఒక స్టేట్మెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ దర్శన్ పథకం కింద ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయబోతున్నారు, నెల్లూరు చెరువు ఇంకా పులికాట్ సరస్సు గుర్తించినారా అని అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ కరెక్టా తప్పా అని స్టేట్మెంట్. సెకండ్, కరింగా అనేది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది, వైజాగ్లో ఉంది అని అడుగుతున్నారు. సో దీనిలో ఈ ఆప్షన్స్ చూసినప్పుడు మనకు ఆన్సర్ సి, సి అంటే ఏ కమా బి, ఇది రెండు కరెక్ట్ అంటున్నారు. సో ఇది అనేది కరింగా అనేది ఇక్కడ వైజాగ్లో లేదు, కాకినాడ తీరంలో ఉంది. సో ఈస్ట్ గోదావరిలో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సి అనేది దీంట్లో ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. క్వశ్చన్లో ఇచ్చినవి కాకుండా మళ్ళీ ఇంకేమంటున్నారంటే నెల్లూరు చెరువు, పులికాట్ సరస్సు, కాకినాడ పోర్ట్ కూడా ప్లస్ గరింగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా డెవలప్ చేయాలనేది ఈ స్కీమ్లో ఇంటెన్షన్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏపీ హిస్టరీ చూసుకున్నప్పుడు విజయనగరం కాలం నాటి పన్నులని విధించే విధానం చేతపరచడం ఎలాంటి, ఈ ప్రతి రాజ్యంలో హిస్టరీలో ఒక రాజులు వాళ్ళ టైం వాళ్ళ రాజ్యం బట్టి వాళ్ళు పన్నులు విధిస్తూ ఉంటారు. దాంట్లో చూసినప్పుడు మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎట్లా అంటే ఎక్కువ కాన్సెప్ట్ కవర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో సింపుల్గా ఏ ట్యాక్స్ దేని గురించి అని అడగకుండా ఇట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నప్పుడు మనకి కాన్సెప్ట్ మొత్తం తెలిసి ఉండాల్సి వస్తుంటుంది. సో వీటిలో మనం ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట.
ఈ విజయనగర సామ్రాజ్యం కాకుండా మిగతా రాజుల కాలంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి, అలా పన్నులు ఉంటాయి, రాజ్యం డివైడ్ చేసే మెథడ్లు వేరే ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది. సో వాటన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేషనల్ స్కీమ్స్ అనేది కూడా మనకు ఎకానమీలో కానీ మిగతా కరెంట్ అఫైర్స్లో కానీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫసల్ బీమా యోజన పథకం అనేది ఒక ఎగ్జాంపుల్ మంచి స్కీమ్, ఇది అంటే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకు క్వశ్చన్స్లో. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, దట్ ఇది యూపీఎస్సీలో కూడా వచ్చిన స్కీమ్ ఇది ప్రిలిమ్స్లో. సో దీనిలో చూసుకున్నప్పుడు ఎంత స్టేట్ ఇది ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు పంట దెబ్బతిన్న తర్వాత ఎంత ఇస్తారంటే 35% ఇస్తారా ఇన్సూరెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ రబీ పంటలకు 1.5, ఖరీఫ్కి 2% అండ్ వాణిజ్య పంటలకు హార్టికల్చర్ పంటలకు 5% ప్రీమియం ఉంటుంది అనేది ఒక దీంట్లో అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ పథకంలో రైతులకు ఇచ్చే ప్రీమియం సబ్సిడీని కేంద్రం భరిస్తుందని. సో మనం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది అనమాట, కేంద్రం భరిస్తుంది అంటారా, మొత్తం కేంద్రం ఎందుకు భరిస్తుంది అట్లా అనుకోవచ్చు. ఇది మనకి ఈ డేటా కూడా తెలిసి ఉండాలి, ఇంత 35% ఉండిందా, లేకపోతే ఇది ఎక్కువ వాళ్ళు ఈ స్కీమ్ గురించి వాళ్ళు కాంప్లెక్స్గా అడగాలనుకున్నప్పుడు డెఫినెట్గా అడిగేది ఏమంటే ఈ ప్రీమియం, ప్రీమియం ఖరీఫ్ రబీ వాణిజ్య పంటల రెగ్యులర్ పంటల ఇట్లా అన్నీ అడుగుతుంది. ఈ మెయిన్గా ఈ సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, దీనిపైన వాళ్ళు ఎక్కువగా ఏ ఎగ్జామ్లు అయినా ఫోకస్ చేసి ట్విస్ట్ చేస్తున్నారు. సో మనము ప్రతి స్కీమ్ గురించి ఎట్లా అడగవచ్చు, క్వశ్చన్స్ ఎక్కడ ట్విస్ట్ చేస్తారు మెయిన్ పాయింట్ అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాం. సో దీంట్లో చూసినప్పుడు ఏబిసిడి ఆప్షన్స్ వచ్చినప్పుడు దీంట్లో ఆన్సర్ బి అనమాట, అంటే ఇది ఒకటి కరెక్ట్గా. ఇది ఎందుకు తప్పు అంటే చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు పంట దెబ్బతిన్న వెంటనే 25% ఇవ్వాలి బీమా చెల్లిస్తుంది, 35% కాదు అని అర్థం. అంటే ఈ ప్రీమియం ఎవరు ఇస్తారు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఇస్తాయన్నమాట. సో దీంట్లో చెప్పాల్సింది ఏమంటే మనం స్కీమ్ గురించి డీటెయిల్గా చదవాలంటే కూడా మనకు ఎట్లయినా ఇలాంటి స్కీమ్స్ ఇంత ఒక్క స్కీమ్ మీద 3 స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మనకు ఆ స్కీమ్ మొత్తము కవర్ అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీకు టార్గెట్ పెట్టుకొని ఇంత పర్సంటేజ్ మనం మార్క్స్ స్కోర్ చేయగలిగితే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతాము అన్నట్టుగా మీకు తెలిసిపోతుందన్నమాట. నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ టెస్ట్లో ఎంత మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మీరు ల్యాక్ అవుతున్నారో అది కూడా మీకు ఎగ్జామ్స్ రాసే కొద్దీ తెలుస్తుంది అనమాట. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాము, సో అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము డాట్నెట్లోకి వెళ్ళి మీరు నంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.